నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబలా, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నేషనల్ యూత్ కో కన్వీనర్. ఈరోజు భారతదేశంలో మోడీ గారు అండ్ అమిత్ షా గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆర్టికల్ 370 అండ్ 35A ఏదైతే ఉన్నదో వాటిని స్క్రాప్ చేయడం వల్ల భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం అయిపోయింది. సో ఈ ఆల్ క్రెడిట్ గోస్ టు ది మోడీ గారు అండ్ అమిత్ షా గారు, అండ్ ఇది భారతదేశ ప్రజల యొక్క విజయంగా భావిస్తున్నాం. ఈరోజు గత 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఈ 370 ఆర్టికల్ అది తీసివేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ భాగం అవడం వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఒక టచ్గా అయింది. ఈ విషయంలో విద్యార్థి దశ నుంచి మేము జమ్మూ కాశ్మీర్లో జరిగినప్పుడు ఎన్నో అనుభూతులు, సంఘటనలు ఉన్నాయి. అక్కడ ఏం జరిగినా కూడా మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళకి సంఘీభావంగా ఉండేవాళ్ళము. ఈరోజు మా కోరిక నెరవేర్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు లాస్ట్ గత మొదటి సోమవారం తీసుకుంటే చంద్రయాన్ 2, రెండవ సోమవారం తీసుకుంటే గనక 333, ఇప్పుడు మూడవ సోమవారం తీసుకుంటే ఆర్టికల్ 370 అండ్ 35A తీసేయడము, ఇక నాలుగవ సోమవారం ఏం జరుగుతుందని మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇలాంటి మంచి మంచి సంఘటనలు తీసుకోవడము, మంచి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం అది మోడీ గారికి సాధ్యం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.